బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే సార్ రమేష్ గారు. నమస్తే ఉష గారు. 2024 న్యూ ఇయర్కి సంబంధించి మన ఏఐ టూల్స్ ద్వారా కనుక మనం చూస్తే ఒక వర్క్షాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది. 16-17 క్లాసెస్, ఆ రోజులలో క్లాస్ కూడా జరగబోతుందని అనౌన్స్ చేశాము. ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు క్లాస్ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి దాని డీటెయిల్స్. యాక్చువల్గా ఏంటి అంటే, మనం ఎవ్రీ ఇయర్ కూడా కొత్త కొత్త వేస్ వస్తూ ఉంటాయి. అలా 2024లో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి అసలు ఏ పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతి ద్వారా ఏ విధంగా సొంతగా మనం మనీ ఎర్న్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రాక్టికల్గా చూపించబోతూ ఉన్నాం. అలా ఓవరాల్గా 24 మెథడ్స్ మనం ఈ వర్క్షాప్లో చూపించబోతూ ఉన్నాం. 24 మెథడ్స్, ఎస్ మ్యామ్. ఈ వీకెండ్ 16-17న ఉంటుంది వర్క్షాప్. 2 డేస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనూ ఉంది. ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే, అసలు ఉన్న పద్ధతులు ఏంటో తెలుస్తాయి, దాంతోపాటు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ 2024లో వాళ్ళు మనీ ఎర్న్ చేయాలని అనుకుంటే ఇది ఒక మంచి, ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయగలిగేలాగా మనకి ఈ వర్క్షాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. చాలామంది బ్లాగింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బ్లాగింగ్కి సంబంధించి 2024లో ఫ్యూచర్ ఉందా, ఉంటే ఏ విధంగా అని అడుగుతున్నారు. అదే మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే, అసలు ఎప్పుడైతే మనకి వీడియో కంటెంట్ స్టార్ట్ అయిందో అప్పుడు అందరూ కామన్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, అసలు వీడియో కంటెంట్ వచ్చేసింది, ఇంకా బ్లాగింగ్ పోయింది. జనరల్గా ఏంటంటే, ఇంకొకటి కామన్గా ఎవ్రీ ఇయర్ ఎండింగ్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఫేస్బుక్లో అయినా అన్నింటిలో కూడా మీరు చూస్తే బ్లాగింగ్ ఈజ్ డెడ్ అని చెప్పి ఆల్రెడీ చాలామంది దాని మీద లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రైట్ టైం ఇది. సో నాకు తెలిసి నేనేం చెప్తానంటేనండి, బ్లాగింగ్లో చాలా కేటగిరీస్ డెడ్ అయిపోయినాయి. అంటే ఒకప్పుడు మనం బ్లాగింగ్లో ప్రతిదీ ఓన్లీ టెక్స్ట్ రూపంలో చెప్పేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, నేను లిఫ్ట్ ఇరుక్కుపోయాను, ఎలా ఓపెన్ చేయాలి అంటే అప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే దానికి కూడా ఒక ఆర్టికల్ రాసేవాళ్ళు స్టెప్ బై స్టెప్. ఇప్పుడు వీడియోస్ వచ్చిన తర్వాత ఆ టాపిక్ చదవటం కన్నా చూడటం బెటర్, సో వీడియోకి వచ్చేసారు. సో ఇలా కొన్ని టాపిక్స్ ఏమైపోయినాయి అంటే వీడియో కంటెంట్కి వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా టాపిక్స్ అయితే మీకు బ్లాగింగ్లోనే ఉన్నాయి. అంటే ఎటువంటి టాపిక్స్ అంటే చూపిస్తానండి. ఎగ్జాంపుల్ మీకు బేసిక్గా ఏంటంటే, గూగుల్ ఎవ్రీ ఇయర్ కూడా గూగుల్ ట్రెండ్స్ ఈ ఇయర్ ఎక్కువ మంది ఏ టాపిక్ వెతికారో ఇస్తుంది. ఓకే, గూగుల్ ట్రెండ్స్లో 2023లో ఎక్కువ మంది ఏ టాపిక్స్ ఎతికారు ఓవరాల్ ఇయర్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి, అది కూడా ఏ కంట్రీ, ఇండియాలో ఎక్కువ మంది వెతికినవి. జనరల్గా ఇక్కడ మీరు చూసుకుంటే న్యూస్లో ఏమి ఎతికారు, వాట్ ఈజ్ అని ఏమి ఎతికారు, హౌ టు అని ఏమి ఎతికారు, నియర్ మీ అని ఏమని వెతికారు, స్పోర్ట్స్, మ్యాచెస్, పీపుల్, ఏ సినిమాల గురించి వెతికారు, ఏ షోస్ గురించి వెతికారు, ఇట్లా మొత్తం వస్తాయండి. దీనిలో మనం ఇది చూద్దాం, వాట్ ఈజ్ కానీ హౌ టు కానీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు ప్రివెంట్ సన్ డ్యామేజ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ విత్ హోమ్ రెమెడీస్ అనే టాపిక్ ఉందండి. ఒకసారి ఈ టాపిక్ జనరల్గా చూడండి మీరు. ఈ టాపిక్కి ఆల్మోస్ట్ ఆగస్టు నుంచి ఈ టాపిక్కి చాలా సెర్చెస్ ఉంటూ ఉన్నాయి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎప్పటి నుంచి సెర్చెస్ ఉన్నాయనేది చూడొచ్చు. అలాగే ఇప్పుడు ఈ టాపిక్ చాలామంది వెతికారని గూగులే చెప్తుంది మీకు. ఈ టాపిక్ గురించి నేను గూగుల్లో వెతికితే చూడండి, ఏమొస్తుంది? వీడియో వస్తుందా, వెబ్సైట్ వస్తుందా? వెబ్సైటే వస్తుంది సార్. సో బ్లాగింగ్ ఉన్నట్లా అయిపోయినట్లా ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదిగోండి ఆర్టికల్, ఇది వీడియో కాదు. సో స్టిల్ ఇంకా ఈ రోజుకి కూడా ఇలాంటి హౌ టు టాపిక్స్కి మనకి ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా వెబ్సైట్సే. చూడండి ఇక్కడ వీడియో వచ్చింది. సో స్టిల్ ఈ రోజుకి కూడా బ్లాగింగ్ అనేది మనకు ఉంటుంది. ఈ విధంగా మీరు ఇక్కడ చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో టాపిక్ చూడండి. ఎవరెవరు ఏమైనా వెతికారో చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైపోతుందండి. ఇదిగోండి, హౌ టు రీచ్ మై ఫస్ట్ 5K ఫాలోయర్స్ ఆన్ యూట్యూబ్. అంటే ఎంతమంది వెతుకుంటారనేది ఆలోచించుకోండి. అంటే ఈ ఇయర్లో ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మాకు స్టార్టింగ్లో ఫాలోయింగ్ రావాలి అంటే ఎలా? ఇప్పుడు ఈ టాపిక్ తీసుకుని వెతికామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ ఏమొస్తుంది అంటే మోస్ట్లీ వీడియోస్ వస్తాయి. ఇదిగోండి స్టిల్ అయినా కూడా మీకు ఇక్కడ వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, సో గూగుల్ సెర్చ్ కూడా ఎలా ఉంటుంది అంటే మీకు కొన్ని టాపిక్స్కి ఎక్కువ వెబ్సైట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎక్కువ మంది వెతికినటువంటి సెర్చెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వెబ్సైట్సే వస్తూ ఉన్నాయి. అంటే స్టిల్ ఇంకా బ్లాగింగ్ అనేదానికి స్కోప్ ఉంటుంది, స్కోప్ ఎప్పుడు ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొన్ని ఏ టాపిక్ అయితే వీడియో కంటెంట్ వచ్చి వెబ్సైట్స్ రావట్లేదో దానికి మాత్రం మనం చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ చేసినా వీడియోస్ చేసి ఆ వీడియో తెచ్చి మన బ్లాగ్లో పెడితే ఆ వీడియో వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది. స్టిల్ అలా కూడా బ్లాగింగ్ ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి ఇంకా ఎక్కువ మంది ఏమైనా వెతికారో చూడండి.
హౌ టు ఇంప్రూవ్ కార్ మైలేజ్, హౌ టు గెట్, ఇవన్నీ ఈ ఇయర్ ఎక్కువ మంది వెతికిన హౌ టు అండి. ఇది కూడా ఐడియా ఉండాలి, అంటే ఎవరైతే బ్లాగింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది కూడా తెలిసి ఉండాలి. హౌ టు బికెమ్ ఎచ్ఎస్ గ్రాండ్ మాస్టర్, హౌ టు సర్ప్రైజ్ సిస్టర్ అండ్ రక్షాబంధన్, హౌ టు ఐడెంటిఫై ఎ ప్యూర్ సిల్క్ శారీ, హౌ టు చెక్ పాన్ కార్డ్ లింక్డ్ విత్ ఆధార్ నాట్, హౌ టు క్రియేట్ వాట్సాప్ ఛానల్, హౌ టు గెట్ బ్లూటిక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఇయర్ వెతికిన టాపిక్స్ అండి. మనం ఆల్రెడీ బ్లూటిక్ ఎలా దాని మీద వీడియో చేసాం, హౌ టు అనే ఛానల్ మీద వీడియో చేసాం, నెక్స్ట్ అలాగే ఈ ఫాలోయర్స్ ఎలా రావాలో వీడియోస్ చేస్తున్నాం. సో మన సబ్జెక్ట్ సంబంధించినవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా కవర్ చేయడం జరిగింది. సో ఈరోజుకి బ్లాగింగ్ స్కోప్ అయితే ఉందండి. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు మనం బ్లాగింగ్ అంటే రెవెన్యూ అంతా కూడా గూగుల్ యాడ్సెన్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో గూగుల్ యాడ్సెన్స్ కన్నా కూడా మనకి డైరెక్ట్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ రెవెన్యూ ఉన్నాయి. డైరెక్ట్ యాడ్స్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సాధారణంగా ఏ కంపెనీ అయినా కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు గూగుల్కి యాడ్ ఇస్తారు, గూగుల్ వాళ్ళు మనకి యాడ్స్ ఇస్తారు, దీన్ని మనం గూగుల్ యాడ్సెన్స్ అంటాం. సో మనకి మన సైట్లో యాడ్స్ చూపించినందుకు గాను మన సైట్కి ఎంతమంది విజిటర్స్ వచ్చారో దానికి ఒక రెవెన్యూ వస్తుంది. ఇది అందరికీ ఎక్కువ మంది కామన్గా వాడేది. బట్ ఈ రోజుల్లో యాడ్సెన్స్ మీద మీకు 10 రూపీస్ వస్తే మిగిలిన పద్ధతిలో 90% ఎన్ చేయగలిగే స్కోప్ ఉంది. అంటే ఒకప్పుడు ఓన్లీ గూగుల్ యాడ్సెన్సే రెవెన్యూ అండి. బట్ ఈ రోజుల్లో ఉన్నటువంటి 2024లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే అసలు యాడ్సెన్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. గూగుల్ యాడ్సెన్స్ని ఇగ్నోర్ చేసి కూడా మనం మంచి రెవెన్యూ ఎన్ చేయగలిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో బెస్ట్ ఏంటంటే డైరెక్ట్ యాడ్స్. సో ఈ డైరెక్ట్ యాడ్స్లో ఏంటి అంటే మన సైట్ కనుక విజిటర్స్ ఉంటే మన కంటెంట్ రిలేటెడ్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళే మనల్ని కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇవాళ జరుగుతున్నది ఏంటంటే మీకు ప్రతి కంపెనీలో కూడా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు ఎవరితో అయితే అడ్వర్టైజ్ చేయాలో, వాళ్ళు రైట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళే వెతికి పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక హెల్త్ వెబ్సైట్ ఉందనుకోండి, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు లేకపోతే హెల్త్ ప్రోడక్ట్ సంబంధించిన వాళ్ళు ఆటోమేటిక్గా నన్ను కాంటాక్ట్ చేసి మీ సైట్లో మేము అడ్వర్టైజ్ చేయాలని రోజు 100 మెయిల్స్ పెడతారు. సో మనం వాళ్ళలోంచి ఎవరు కరెక్టో ఎవరితో వెళ్దాం అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. ఇది ఒక బెస్ట్ అండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్. ఎక్కువ వెబ్సైట్స్ అందరికీ కూడా రెవెన్యూ ఈరోజు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఉంటుంది. మీరు ఏ టాపిక్ మీద వెబ్సైట్ పెట్టినా కూడా ఆ టాపిక్ రిలేటెడ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ మనం అమెజాన్ లింక్ ఇచ్చినా కూడా సరిపోతుంది. సో ఈ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఒక మంచి రెవెన్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెల్లింగ్ ఓన్ ప్రోడక్ట్స్. ఇంకా మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇవాళ ఆల్రెడీ యూట్యూబర్స్ కూడా మీరు చాలామంది చూస్తే వాళ్ళే సొంత ప్రోడక్ట్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. సో అట్లా మనం మన సైట్లో కూడా మన ఆడియన్స్కి రిలేటెడ్వి మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ అమ్మచ్చు, ఆన్లైన్ కోర్సెస్ అమ్మచ్చు. ఆన్లైన్ కోర్సెస్ మనమే డెవలప్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి మీరు ఎవరైనా సరే బ్లాగింగ్ చేసేటప్పుడు బేసిక్ ఆడియన్స్ వచ్చేలాగా చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక 1000 మందో 10,000 మంది వచ్చేలా చేయగలిగితే ఆ తర్వాత మీరు ఇలాంటివి చాలా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ 1000 మందో 10,000 మందో వచ్చేలా చేయాలి అంటే మీకు ప్రాపర్ ఎస్ఈఓ నాలెడ్జ్ ఉండాలి, ప్రాపర్ బ్లాగింగ్ మీద క్లారిటీ ఉండాలి, అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి మనీ ఎర్నింగ్ సోర్సెస్. దానిలో మనం లింక్స్ అమ్మచ్చు, డూ ఫాలో బ్యాక్, అంటే మనం బ్యాక్ లింక్ అంటాం మీకు టెక్నికల్గా అయితే. వెబ్సైట్ నుంచి మనం వేరే వెబ్సైట్కి ఒక లింక్ ఇస్తే దానికి కూడా అమౌంట్ పే చేస్తారు. సో బ్యాక్ లింక్స్ అమ్మచ్చు, లింక్స్ అంటాం, లింక్స్ సెల్ చేయొచ్చు. గెస్ట్ పోస్టింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనుకోండి, వేరే స్కూల్ వాళ్ళో కాలేజ్ వాళ్ళో లేకపోతే ఎడ్యుకేషన్ ప్రోడక్ట్ వాళ్ళో మనీ ఇచ్చి నా సైట్లో ఆర్టికల్స్ రాయించుకుంటారు. అంటే మనకి న్యూస్ పేపర్స్లో మీరు చూస్తారు పెయిడ్ పోస్టింగ్ అంటారు, అంటే ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇచ్చి రాయించుకున్నారు వీళ్ళు అని అట్లా అంటారు. అట్లా వెబ్సైట్లో పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటారు చాలామంది. ఒక ఆర్టికల్కి $100 నుంచి $1,000 కూడా పే చేస్తారు మీ ట్రాఫిక్ని బట్టి, మీ సైట్ అథారిటీని బట్టి. సో ఇవన్నీ కూడా ఈ రోజుకి వర్క్ అవుతున్నాయి. ఈరోజు వీరి మీద ఎక్కువ రెవెన్యూలు ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే మనం బ్యాక్లింగ్స్ అమ్మినా లేకపోతే గెస్ట్ పోస్టింగ్ చేసినా చాలా తక్కువ రెవెన్యూ ఉండేది. ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే దీనికి ఎక్కువ రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉందండి. మీరు అన్నట్టుగానే బ్లాగింగ్కి మంచి ఫ్యూచర్ ఉందనే కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి ఇంకా బ్లాగింగ్ ఆగిపోతుందేమో, ఇప్పుడు చూడట్లేదు ఎవరు, ఇప్పుడు ఎవరు సెర్చ్ చేయట్లేదు అన్న మోడ్లోనే ఉన్నారు తప్ప స్టిల్ ఇంకా ఫ్యూచర్ ఉందనేది నాకు కూడా షాకింగ్గానే ఉంది సార్. అదే మేము అంటే ఇప్పటికప్పుడు ఏంటంటే ఎంత మారినా ఇప్పుడు ట్రెండ్ మారుతుంది అంటే డ్రెస్ చేసే స్టైల్ మారుతుంది. అది కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప మొత్తం పూర్తిగా మనం అంతకుముందు ఎక్కువ మంది ప్యాంట్ షర్ట్ వేసుకునే వాళ్ళు లేకపోతే టీషర్టు ప్యాంట్ వేసుకునే ఎందుకు చూసినా అవే దానిలోనే వేరియేషన్ ఉంటుంది తప్ప అసలు షర్టు లేకుండా షర్టే కాకుండా ఇంకేదో కొత్త ఐటమ్ అయితే రాదు కదా. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బ్లాగింగ్ ఈజ్ ఫర్ ఎవర్, అది ఎప్పటికీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మీరు ఒకప్పటిలాగా చాలా చిన్న చిన్న టాపిక్స్ అన్నిటికీ కూడా బ్లాగింగ్ నడిచేది. ఈ రోజుల్లో ఏ టాపిక్ నడుస్తుంది అనేది చెక్ చేసుకోండి. ముందు ముఖ్యంగా ఇందా మనం చూపించినట్లుగా ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే
అప్పుడు వీళ్ళు ఈ విధంగా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా మందికి ఇది ఒక మంచి హెల్ప్.